శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ గజానన విజయము అధ్యాయము 12. పీతాంబరుడు శ్రీ గజానన్ మహారాజును మనస్సులో వేడుకోవడంతోనే ఎండిన మామిడి చెట్టు పచ్చని చిగుళ్ళు తొడిగెను. శ్రీ గణేశాయ నమః. హే గణాధీశ గణపతి మయూరేశ్వర విమలకీర్తి, నా హృదయంలో నివసించి ఈ గ్రంథరచనను పూర్తి చేయటానికి దోహదం చెయ్యి. నీవు జ్ఞానబుద్ధి ప్రదాతవు, భక్తుల కోరికలను తీర్చేవాడవు. హే గణరాయ, నీ దయచే విఘ్నాలన్నీ నాశనమవుతాయి. నీవు సాక్షాత్తు చింతామణివే, భక్తుల మనోవాంఛలన్నింటినీ తీర్చేవాడవని పురాణాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఓ ఏకదంత లంబోదర, పార్వతీసుత, బాలచంద్ర, సింధూరారే నన్ను దయచూచి ఈ గ్రంథాన్ని పూర్తి చెయ్యాలని నా మనోవాంఛాన్ని తీర్చు. అస్తు. బచ్చులాల్ అగ్రవాల్ ఆక్రోలా గ్రామంలో ఉండేవాడు. అతడు ధన కనకాలతో గొప్పవాడైనప్పటికీ మంచి హృదయం కలవాడు. అతడు కారంజాలోని లక్ష్మణగడే అనే విషయాన్ని గురించి చెప్పగా విన్నాడు. ఆ విషయంలో అతనికి అనుమానమే కలిగింది. ఇది నిజమా అని మనసులో అనుకోసాగాడు. ఇంతలో స్వామి అకోలరానే వచ్చారు. బచ్చులాల్ ఆయన భక్తుడే. ఆ కారణాన శ్రీ స్వామీజీ అతని ఇంటికి వచ్చి ఇంటి అరుగు మీద కూర్చున్నారు. స్వామిని చూచి అతడెంతో ఆనందించాడు. స్వామి, నేడు తమ పూజ చెయ్యాలనే కోరిక మనసులో ఉంది అన్నారు. అది విని సరే అన్నట్లు స్వామీజీ తల వంకించారు. బచ్చులాల్ అన్నీ సిద్ధం చేసుకుని షోడశోపచార పూజ మొదలుపెట్టాడు. మొదట నలుగు పెట్టి మంగళ స్నానం చేయించాడు. తర్వాత జరీ పీతాంబరాన్ని కట్టబెట్టాడు. విలువైన కాశ్మీరు శాలువాను కప్పాడు. జరీ రుమాలొకటి తలకు పాగలాగా చుట్టాడు. తన వద్దనున్న అమూల్య ఆహారాన్ని మెడలో వేశాడు. బహుమూల్య అంగుళీయకాన్ని కూడా వేలికి పెట్టాడు. ఇవన్నీ అయిన తర్వాత వారిని ఒక చక్కని ఆసనంపై ఆసీనం చేశాడు. జిలేబీ మొదలైన రాఘవదాస్ పేడ మొదలైన మిఠాయిలనెన్నో పళ్ళెంలో ఉంచి నైవేద్యంగా సమర్పించాడు. త్రయోదళయుక్తమైన తాంబూలాన్ని బంగారు పొరలో చుట్టి పెట్టాడు. అష్టగంధాల తిలకాన్ని దిద్ది మంచి సెంటును కూడా రాచి గులాబీ జలాన్ని వారిపై చల్లాడు. అంతేకాక ఒక సువర్ణ పాత్రలో అసంఖ్యాకమైన రూపాయలను ఉంచి దక్షిణ రూపంలో సమర్పించాడు. దాని విలువ ఎంతో చెప్పరానిది. ఆ రూపాయలను లెక్కిస్తే 10,000 తక్కువ ఉండవు. అది అవర్ణనీయం. స్వామి ఎదుటకొక శ్రీఫలాన్ని ఉంచి వినమ్రుడై, స్వామి, ఒక రామ మందిరాన్ని నిర్మించాలనే కోరిక నా మనసులో ఉంది. ఈ అరుగు చాలా చిన్నది. ఇక్కడ చాలామంది కూర్చోలేరు. కాబట్టి రామమందిరం నిర్మించే నా కోరికను తమరు తీర్చాలి అని అనన్య భక్తితో స్వామికి సాష్టాంగ నమస్కారం సమర్పించాడు. అతని శ్రద్ధాభక్తులకు చూచి స్వామి ప్రసన్నులయ్యారు. నీ కోరికను ఆ సీతావల్లభుడే తీరుస్తాడు అన్నారు. తర్వాత ఏమిటి, నేనేమైనా ఎద్దుననుకున్నావా? వీటన్నింటినీ కట్టబెట్టావు. నేను ఆ పోలా పండుగ ఎద్దును కాదు, ఉగాది నాటి గుర్రాన్ని కాదు. నాకు ఈ అలంకరణతో పని ఏమిటి? ఈ అవాంఛిత విషయాన్ని నాకు దూరంగా ఉంచు. నాకు బిరుదునివ్వవద్దు. అరే బచ్చులాల్, నీ సంపదంతా చూపటానికే ఈ నాటకం ఆడటం లేదు కదా. ఎవరికేది ఇష్టమో అదే వారికి ఇవ్వాలి. నేనొక పిచ్చి సన్యాసిని, ఊళ్ళో దిగంబరంగా తిరుగుతూ ఉంటాను. కాబట్టి ఇవన్నీ నువ్వే ఉంచుకో. అరే, ఈ లోకాన్ని అంటిపెట్టుకున్న వారికే ఇవన్నీ అవసరమవుతాయి. నా స్వామి భీమ తటాలన నడుం పైన చేతులుంచుకుని నిలబడి ఉన్నాడు. ఆయన నాకన్నీ ఇవ్వటానికి అసమర్థుడు అనుకుంటున్నావా అని అంటూ చేసిన అలంకారాలన్నింటినీ తీసిపారివేయటం ప్రారంభించారు. కట్టుకున్న వస్త్రాన్ని కూడా తీసిపారేశారు. కేవలం 2 పేడా మిఠాయిల్ని మాత్రమే అక్కడి నుంచి
అక్కడ ఉంచి బయలుదేరారు. ఇదంతా చూచిన భక్తులు దుఃఖితులయ్యారు. అందులో కొందరు కారంజా గ్రామవాసులు కూడా ఉన్నారు. మన లక్ష్మణుడు నిజంగానే దౌర్భాగ్యుడు. అతడు బచ్చూలాలు చేసినట్లే స్వామికి పూజాదులు సమర్పించాడు, కానీ లోభి అవటం వలన మనసులో ఒకటించుకుని బయటకు ఒకటి అన్నాడు. వాడి కపటాన్ని తెలుసుకోవటానికి స్వామి అసమర్థులా మరి అనుకున్నారు దాంబికులు పదాలతో పూజించి మహావస్త్రాన్ని అర్పించటానికి బదులుగా అక్షతలు వేస్తారు. నోటితో శర్కర కండా ఖాద్యాని అని ఉచ్చరించి దేవుని ఎదుట మాత్రం పురుగులు పట్టిన వేరుశనగ పప్పులుంచుతారు. కర్మ ఎట్టిదో ఫలం కూడా అట్టిదే అనే న్యాయాన్ని అనుసరించే దాంబికుడికి ఫలం దక్కుతుంది తన కర్మను అనుసరించి. చివరికి లక్ష్మణుడు చెడిపోయింది కూడా ఈ కపటత్వం వల్లనే. కానీ ఈ బచ్చూలాల్ ధన్యుడు స్వామికి శ్రద్ధాభక్తులతో పూజ చేశాడు కాబట్టి దానికి తగిన ఫలమే లభించింది. దినదిన ప్రవర్ధమానంగా అతడి రాబడి పెరిగింది. మహాత్మల కృపాపాత్రులైన వారెప్పుడూ సుఖ సంతోషాలతోనే ఉంటారు. మరి స్వామీజీ అకస్మాత్తుగా వెళ్ళిపోయిన కారణంగా బచ్చులాల్ అకోలా గ్రామమంతా గాలించాడు, కానీ లాభం లేకపోయింది. సరే, నిమ్న జాతి వాడైన పీతాంబరుడు స్వామి భక్తుడు. షేవుగావులో స్వామితోనే ఉంటూ ఉండేవాడు. స్వామికి మనస్ఫూర్తిగా సేవ చేసేవాడు. అతని తపస్సు ఫలించింది. ఒకనాడు మఠంలో ఒక సంఘటన జరిగింది. మఠంలో చినిగిన పంచ కట్టుకుని ఉన్నాడు పీతాంబరుడు. అది చూచి స్వామి మందహాసం చేస్తూ, అరే, పేరు పీతాంబరుడు, కట్టింది చినిగిన వస్త్రమా? దానిలోంచి నీ పార్శ్వభాగమంతా కనిపిస్తోంది. ఆ భాగాన్ని కనపడకుండా కప్పుకో. పేరు బంగారమ్మా, చేతులకు మట్టిగాజులా. పేరు అడిగితే గంగమ్మ అంటుంది, కానీ నీటి కోసం తప్పిస్తుంది. నీ స్థితి కూడా అలానే ఉంది. ఈ చినిగిన ధోవతి పారేయాల్సిందే, లేకపోతే నీ పార్శ్వభాగాన్నందరికీ చూపిస్తూ తిరుగుతుంటావు. ఇదిగో ఈ అంగవస్త్రం తీసుకుని కట్టుకో. ఎవరేమన్నా సరే దీన్ని ధరించే ఉండాలి సుమా అన్నారు. స్వామి ఇచ్చిన అంగవస్త్రాన్ని ధరించాడు పీతాంబరుడు. దీని తోటి వారు సహించలేకపోయారు. స్వార్థపరుడైన సోదరుడు కూడా మరో సోదరుడికి శత్రువే. వాణ్ణి నాశనం చెయ్యటానికి కూడా వెనకాడడు. వాళ్ల ఈర్ష్యపు మాటల్ని చెప్పటం వలన ప్రయోజనము ఏముంటుంది? మురికి కాలువని తెరిచినప్పుడు దుర్గంధమే కదా వచ్చేది. శ్రీ గజానుల శిష్యులు అనేకులు, అందులో యోగ్యులైన వారు ఎంతోమంది లెక్కించవచ్చు. ఎంతమందో లెక్కించవచ్చు. వేళ్లపైన అరణ్యంలో వృక్షాలనేకం, కానీ చందన వృక్షం ఒక్కటైనా కనిపిస్తుందా అని స్వామికి చుట్టూ ఉన్న భక్తులలో కొందరు పీతాంబరుని చూటిపోటి మాటలు అనటం ప్రారంభించారు. ఇతడి కేసు చూపించి చూడండి, స్వామివారి సలైన శిష్యుడు. స్వామివారి చేత కట్టబడిన వస్త్రాన్ని కట్టుకుని తిరుగుతున్నాడు. నీ భక్తి ఏమిటో మాకు తెలిసిందిలే. నువ్వు ఆనందరావు, విత్ఇన్ బ్రాకెట్స్ కుశాల్ చంద్ అని తెలుసు. నువ్వు ఇక్కడ ఉంటే నీ పనుల వల్ల స్వామికి అవమానం జరిగేలా ఉంది అన్నారు పీతాంబరుడు వినమ్రుడై. ఈ బట్ట కట్టి నేను స్వామిని అవమానం చేయలేదు. వారిచ్చిన ప్రసాదాన్ని గౌరవించాను. ఈ వస్త్రం వారు నాకు ఇచ్చిందే కట్టుకున్నాను. దీని వలన స్వామిని అనుమానించినట్లు ఆజ్ఞోల్లంఘనం చేయలేదు. వారిచ్చిన ప్రసాదాన్ని గౌరవించాను. ఈ వస్త్రం వారు నాకు ఇచ్చిందే కట్టుకున్నాను. దీని వలన స్వామిని అవమానించినట్లు ఆజ్ఞోల్లంఘనం చేసినట్లు ఎలా అవుతుంది అన్నాగాని ఇతరులకు ఇది రుచింపలేదు. సరికదా, రాత్రింబవళ్ళు అసూయతో కుమిలిపోయేవాళ్ళు. వారంతా ఈ అసూయ పోవటానికి, వాళ్ళందరి నోళ్ళు మూతపడ్డానికి స్వామి ఒక పని చేశారు. నువ్వెక్కడికైనా సుదూరానికి వెళ్ళిపో. కొడుకు పెద్దవాడైన తరువాత తల్లి దూరంగా ఉండాలి కదా పీతాంబర్. నీపై ఎప్పుడు నా దయాదాక్షిణ్యాలు ఉండనే ఉంటాయి. ఇక ఇక్కడి నుంచి వెళ్ళి పదనతులకు అంటే శక్తిహీనులకు సాయపడు అన్నారు స్వామి పీతాంబరునితో. స్వామి ఆజ్ఞను శిరసావహించి వారి నుండి కన్నీళ్లు నిండిన కళ్ళతో సెలవు తీసుకున్నాడు.
పీతాంబరుడు అడుగులు ముందుకు పడుతున్నాయి, కానీ అతని ముఖం మఠం వైపు, దృష్టి స్వామి వైపునే ఉన్నాయి. పీతాంబరుడు నడిచి నడిచి కొండలి అనే గ్రామం చేరుకున్నాడు. సాయంకాలం అవుతోంది. నోటితో స్వామి నామస్మరణం చేస్తూనే ఉన్నాడు. సాయంకాలం గ్రామంలోనికి వెళ్లటం అనుచితం అనుకున్నాడు. అక్కడ ఒక మామిడి చెట్టు క్రింద కూర్చున్నాడు. చెట్టు క్రింద చీమలు పుట్టలుగా ఉన్నాయి, అవన్నీ అతన్ని కుట్టాయి. అందుచేత ఉదయం కాగానే చెట్టెక్కి కూర్చున్నాడు. అక్కడ కూడా చీమల బాధ భరించలేక ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకి మారుతూ వచ్చాడు. అయినా మంచి చోటు దొరకలేదు. కొమ్మలపైన గెంతుతున్నాము. ఇతన్ని కొందరు పశువుల కాపర్లు చూచారు. కోతి చేష్టలు ఎందుకు చేస్తున్నాడు ఈ మనిషి అర్థం కాకుండా ఉంది. నిర్భయంగా ఒక కొమ్మ నుండి మరొక కొమ్మ పైకి వస్తున్నాడు, కానీ క్రింద మాత్రం పట్టం లేదు. ఇదే విచిత్రమైన విషయం అనుకున్నారు వాళ్ళు. అందులో ఒకడు, ఇదేమి విచిత్రం కాదు, శ్రీ గజానుల శిష్యులు ఇలాంటి ఆశ్చర్యకరమైన లీలలెన్నో చూపిస్తూ ఉంటారు. లీలలను బట్టి ఇతడు శ్రీ గజానుల శిష్యుడై ఉండాలనిపిస్తోంది. పదండి గ్రామంలోకి వెళ్ళి ఈ విషయం అందరికీ చెబుదామన్నాడు. పశువుల కాపరులు కథంతా విని ఊరంతా శ్రీ గజానుల శిష్యుని చూడటానికి మామిడి చెట్టు దగ్గరికి వచ్చింది. మొదట అతని మీద ఎవరికి నమ్మకం కుదరలేదు. వీడెవడో పిచ్చివాడిలా అభినయిస్తూ గజానుల శిష్యుడు అనుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. గజానన స్వాముల అసలైన భక్తుడు భాస్కర్ పాటిల్ అనేవాడు. అతడు కొద్ది కాలం క్రితమే అడగాంలో కాలం చేశాడు అని చెవులు కురుక్కోసాగారు. ఆ గజానుల శిష్యుడు ఇక్కడికి ఎందుకు వస్తాడు? అక్కడి మిఠాయిలు విడిచి ఇక్కడ ఉపవాసం చేయటానికి వస్తాడా ఏమి? అయినా నిజమేమిటో తెలుసుకోవటానికి అతన్ని అడిగితే సరి, అతడేం చెబుతాడో విందాం. వ్యర్థ తర్కం వలన ప్రయోజనం ఏముంది అన్నారెవరో అక్కడి వాళ్లల్లో ఒకరు. చివరికి అందులో ఒకరు ముందుకొచ్చి, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నీ గురువు ఎవరు? అని ప్రశ్నించాడు పీతాంబరుణ్ణి. నేను షేవుగావ్ నివాసి, నిమ్న జాతి వాడిని. నా పేరు పీతాంబరుడు. నేను శ్రీ గజానుల శిష్యుణ్ణి. వారి ఆజ్ఞ వల్ల తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. ఈ చెట్టు క్రింద కూర్చున్నాను. చీమల బాధ భరించలేక చెట్టు పైకెక్కాను అన్నాడు పీతాంబరుడు జవాబుగా. అయినా వాళ్ళకి అతని మాటల మీద నమ్మకం కుదరలేదు. వారు కోపంతో పెద్దల పేరు చెప్పుకుని, ఈ మర్కట లీల ఎందుకు చేస్తున్నావు? భలే రాజుగారి ముద్దుల పెళ్ళాం పొట్టకూటి కోసం కూలి పని కెళ్ళిందన్నాడట ఎవడో వెనకటికి అన్నారు ఆ గ్రామవాసి శ్యామరావు దేశ్ముఖ్. ఎవరై దొంగ విధవా, ఇది విను. స్వామి గజానుల సాక్షాత్తు భగవంతుడే. ఆయన పేరు చెప్పి వారి గొప్పతనానికి కళంకం ఆపాదించకు. ఒరై పిచ్చోడా, పిచ్చివాడా, వారొకసారేం చేశారో తెలుసా? తమ సామర్థ్యం చేత ఋతువు కాకుండా మామిడి చెట్టుకు మామిడి పళ్ళు కాయించారు. వారు మామిడి పళ్ళు కాయించారు. నువ్వు ఆయన భక్తుడు అంటున్నావు కదా, కన్నీసం కాయలు కాకుంటే ఆకులన్నా వచ్చేటట్టు చెయ్యి. అలా చేయలేకపోయినట్లయితే నిన్ను వదిలిపెట్టం. ఇదిగో మోడు వారిన చెట్టు మా ఎదుటే, దీనికి ఆకులు తెప్పించు. అలా చెయ్యలేని పక్షంలో నిన్ను చితక బాధుతాము. సద్గురు కృప వలన శిష్యుల్లో వారికి ఆ శక్తి కూడా సంచారం చేస్తూ ఉంటుంది కదా. ఇక ఆలస్యం చెయ్యకు. ఈ మామిడి చెట్టుకు ఆకులు తెప్పించి పచ్చగా చెయ్యి అన్నాడు. ప్రజల ఈ కోరిక విన్న పీతాంబరుడు భయపడిపోయాడు. అతడు వినయంగా ఇలా అన్నాడు, నన్ను ఊరికే సతాయించకండి, నా కథను ఆలకించండి. రాళ్ళు వజ్రాలు కూడా ఒకే గనిలో నుంచి పుడతాయి కదా. శ్రీ గజానుల శిష్యుల్లో నేను గులకరాయి వంటి వాడిని. నీ చెప్పేది నిజమని నమ్మండి. గులకరాళ్ల వల్ల గని గొప్పతనం తగ్గిపోదు కదా. కాబట్టి నా సద్గురుల పేరు ఉచ్చరించటానికి నేనెందుకు సిగ్గుపడతాను అన్నాడు. దాని మీద శ్యామరావు, వట్టి మాటలు మాట్లాడకు. శిష్యులు ఆపదలు పడినప్పుడు మనస్ఫూర్తిగా తన గురువుని తలుచుకుంటారు అని, ఆ శిష్యుడు అంత యోగ్యుడు కాకపోయినా వారు సాయపడి రక్షిస్తారు అన్నాడు. ఇలా పీతాంబరుడికి ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి కలిగింది. పాపం ఎంతో చిత్రాకాంతుడయ్యాడు. ఏం చెయ్యాలో పాలు పోలేదు. ఏమవుతుందో చూడటానికి చెట్టును చుట్టి అంతా నిలబడ్డారు. పాపం వివశుడై చెట్టు దగ్గరకొచ్చాడు పీతాంబరుడు. గురుమూర్తిని ధ్యానించి వారిని స్తోత్రం చేయటం ప్రారంభించాడు. హే స్వామి, సమర్థ గజానన నారాయణ, పతితులను రక్షించేవాడా, నా వలన మీకు కళంకం రాకూడదు. కాబట్టి ఈ మామిడి చెట్టుకు ఆకులు వచ్చేలా చెయ్యండి. మీరే నాకు దిక్కు. మీరు కోరినట్లుగా జరగకపోయినట్లయితే వీరు నా ప్రాణాలు తీసేస్తారు. భక్తుడైన ప్రహ్లాదుని కోసం మీరు స్తంభవాణి నుంచి బయటకు వచ్చారు. జనాభాయిని తూలం మీద వేసినప్పుడు మీ దయ వల్లనే అది నీరు కారిపోయింది.
జనాభాయికి ఉన్నంత శ్రద్ధాభక్తులు విశ్వాసము నాకు ఉన్నాయి స్వామి. దేవుడు యోగి వీరిద్దరూ అభిన్నులే. దేవుడు యోగి వీరిద్దరూ అభిన్నులే. దేవుడే యోగి, యోగుల భగవంతుని అవతారాలే కదా. ప్రజలంతా నన్ను గజానల శిష్యుడంటారు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. మీ కృపచేత నా వంటి క్షుద్రుడు కూడా మహిమ కలవాడవుతాడు. దారానికి పువ్వులు గుచ్చినప్పుడే కదా దారానికి విలువ. తమరు పుష్పాలైతే నేను వట్టి దారాన్ని, తమరు కస్తూరి నేను మట్టిని. నిజం చెప్పాలంటే మీ కారణంగానే నేను విపత్తులో పడ్డాను స్వామి. నన్ను పరీక్షించకండి, వెంటనే వచ్చి ఆకులు లేని మోడును చిగురింప చెయ్యండి, దయచేయండి అని అక్కడకు చేరిన వారందరినీ స్వామి నామోచ్చారణ చేయమన్నాడు. జయ జయ స్వామి గజానులకు అని షేవుగా రక్షక మీకు జయమగుగాక అన్నాడు. అక్కడి వారంతా కూడా శ్రీ గజానుల నామోచ్చరణ చేయటం ప్రారంభించగానే ఆ మోడు వారిని మామిడి చెట్టు ఆకులు చిగురించి పచ్చపచ్చగా కళకళలాడసాగింది. ఇది చూచి ఆశ్చర్యచకితులయ్యారు. అరే ఇది కల కాదు కదా, నన్ను కొంచెం గిల్లు, నిజమో కాదో చూద్దాము అన్నారు ఒకరు మరొకరితో. మరెవరు, ఇది ఇంద్రజాలం కాదు కదా, ఇంద్రజాలికుడు త్రాటిని పాము చేస్తాడు, జోలలో నుంచి రూపాయలు తీస్తాడు, మరి ఏమి మాయ ఇది అనుకుంటూ ఆ చిగురించిన ఆకులను కోసి చూసి తాము అనుకున్నదంతా భ్రమ అనుకుని తెలుసుకున్నారు. వారి భ్రమ తొలగిపోయింది. కళ్ళతో చూచినా ఈ విచిత్రం కేవలం శ్రీ గజానుల మహిమే కానీ మరేమీ కాదని నిశ్చయించుకున్నారు. వారు నిజానికి పరమహంసలే, ఇందులో ఏమాత్రము సందేహం లేదు. ఇతడు నిజంగా శ్రీ గజానుల శిష్యుడే. ఇతన్ని శంకిస్తే స్వామికి అపచారం చేసినట్లవుతుంది. ఇక ఇతన్ని గౌరవ మర్యాదలతో ఊళ్ళోకి తీసుకుని వెళ్దామో. తమ శిష్యుని కోసం స్వామి ఈ గ్రామానికి ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తారు. గోమాత తన లేగదూడ కోసం పరిగెత్తుతుంది కదా, ఇది అలాంటిదే. ఇలా అందరూ సమ్మతించుకొని పీతాంబరుణ్ణి ఊరేగిస్తూ ఊళ్ళోకి తీసుకొచ్చారు. లోకంలో చమత్కారం లేకుంటే నమస్కారం చెయ్యరెవరు. సమర్థ రామదాస స్వామి తన ప్రియ శిష్యుడు కళ్యాణుణ్ణి ప్రజల నుంచి కోరే కదా డోంగాం పంపింది. అలానే గజానులు ఈ పీతాంబరుణ్ణి ఈ కాండోలి గ్రామానికి పంపారు. అప్పటి నుంచి గ్రామవాసులందరిలోనూ అభివృద్ధి కనిపించసాగింది. శ్రోతలారా, ఆ ఆమ్ర వృక్షం ఇప్పటికీ కండోలి గ్రామంలో ఉంది. అన్నిటికంటే ఈ వృక్షానికే ఎక్కువ ఫలాలు కాస్తాయి. గ్రామస్తులందరికీ పీతాంబరుడు ప్రాతస్మరణీయ వ్యక్తి అయ్యాడు. ప్రజల్లో అతడంటే అమితమైన భక్తి శ్రద్ధలు కలిగినై లేడీ వితిన్ బ్రాకెట్స్ హరిణము, ఎక్కడికి వెళ్ళినా దాని విలువ తగ్గదు కదా. భక్తులంతా కలిసి పీతాంబరునికి ఒక మఠాన్ని నిర్మించారు. యథాసమయమున అతడి నిర్మాణం కూడా అక్కడే జరిగింది. ఇక్కడ శేవగాంలో స్వామి వ్యాకులై మఠంలో కూర్చుని ఉన్నారు. వినయంగా స్వామి భక్తులు దానికి కారణాన్ని తెలుసుకోగోరారు. దాని మీదట మన కృష్ణా పాటిల్లిక లేడు. ఇతడు ప్రతిరోజు నాకు చక్కని పక్క తెచ్చిచ్చేవాడు. అది నాకు గుర్తొచ్చి వ్యాకులనయ్యాను. అతని కుమారుడు రాముడు చాలా చిన్నవాడే. ఇక నాకు వినయంగా స్వామి భక్తులు దానికి కారణాన్ని తెలుసుకోగోరారు. దాని మీదట మన కృష్ణా పాటిల్ ఇక లేడు. అతడు ప్రతిరోజు నాకు చక్కని వక్క తెచ్చి ఇచ్చేవాడు. అది నాకు గుర్తొచ్చి వ్యాకులనయ్యాను. అతని కుమారుడు రాముడు చాలా చిన్నవాడే. ఇక నాకు ఆ వక్క ఎవరు తెచ్చిస్తారు? రాముడు పెద్దయిన తర్వాత నా సేవ చేస్తాడు, కానీ ఇక నేను ఈ మఠంలో ఉండను అన్నారు. స్వామి కథనాన్ని విన్న భక్తులు విచారగ్రస్తులయ్యారు. ఇక స్వామి ఇక్కడ ఉండరని వారంతా తెలుసుకున్నారు లోపలే. కానీ వారంతా స్వామీజీని ఏమైనా సరే ఇక్కడ నుండి వెళ్ళనివ్వరాదని నిశ్చయించుకున్నారు. మనమంతా వారి చరణాలను పట్టి విడవవద్దు అనుకున్నారు. ఇలా అనుకుని శిష్యులందరూ స్వామిని చేరారు. అందులో శ్రీపతిరావు, బంకట్లాల్, తారాచంద్, మారుతి ప్రముఖులు అంతా వారి చరణాలపై పడి, స్వామి మమ్మల్ని వదిలి వేరే చోటకు వెళ్ళి ఆలోచన చెయ్యకండి. షేగాంలోనే మరే చోటైనా మీ ఇష్టం వచ్చిన చోట ఉండండి, కానీ ఈ గ్రామాన్ని మాత్రం వదలకండి అన్నారు ఒక్కొమ్మడిగా. దాని మీదట స్వామి, ఈ గ్రామంలో విభేదాలున్నాయి. ఒకటి దేశముఖ పక్షమైతే రెండవది పాటిల్ పక్షము. కాబట్టి ఎవరిది కాని చోటు ఏదైతే ఉంటుందో అలాంటి చోటే ఉంటుంది.
ఉంటాను, అప్పుడే నేనక్కడే ఉంటాను అన్నారు. స్వామి కోరిక విచిత్రమైనది, అందుచేత అందరూ సందిగ్ధంలో పడ్డారు. స్వామి రెండు పక్షాల వారి మధ్య ఉండటానికి ఇష్టపడటం లేదు. ఇక మిగిలింది ప్రభుత్వ స్థలం, అదెందుకు ఇస్తారు? మన యోగుల మహత్తు విదేశీ ప్రభుత్వానికెందుకు? స్వామి, ఈ విషయంపై మమ్మల్ని సంకటంలో పడేయవద్దు. మాలో ఎవరి నుంచైనా సరే స్థలం అడగండి, మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. విదేశీ ప్రభుత్వం మన ధర్మ కార్యాల కోసం స్థలం ఇస్తుందన్న నమ్మకం లేదు మాకు. అందుచేత మాలో ఎవరి నుంచైనా సరే స్థలాన్ని స్వీకరించండి, మేము సిద్ధంగా ఉన్నాము అన్నాడు వెంకట్లాల్. ఇక ఇదే నీ అజ్ఞానం, భూమికి యజమాని కేవలం ఆ సచ్చిదానందుడే. నేటి వరకు ఎందరో మహారాజులు వచ్చారు, పోయారు, కానీ ఆ పాండురంగడే అమరుడు. అతడే ఈ భూమికి యజమాని. లౌకిక దృష్టిలో భూమి ఒకరి నుంచి ఒకరికి మారుతూ ఉంటుంది, ఇదే లోకరీతి. కాబట్టి భూమి సంపాదించే ప్రయత్నం చేయండి అని నిర్ధారణతో ప్రయత్నించినట్లయితే భూమి తప్పకుండా లభిస్తుంది. దీన్ని గురించి ఇక మాట్లాడకండి, హరిపాటిల్ ప్రయత్నించినట్లయితే తప్పక ఇందులో సఫలుడవుతాడు అన్నారు. తరువాత అంతా హరిపాటిల్ దగ్గరకు వెళ్ళారు. అంతా ఆలోచించి భూమి కోసం దరఖాస్తు చేశారు. ప్రభుత్వానికి బుల్దానా తహసీల్ యొక్క ప్రభుత్వాధికారి పేరు కరీ. అతడు గ్రామ నివాసుల దరఖాస్తును పరిశీలించి ఆలోచించి మఠం కోసం ఒక ఎకరం భూమిని ఇప్పించాడు. దరఖాస్తు మంజూరు చేసేటప్పుడు మీరు 2 ఎకరాలు అడిగారు, కానీ 1 ఎకరమే ఇవ్వబడుతుంది. ఇచ్చిన భూమిని ఎలా ఉపయోగిస్తారో చూసిన తరువాత మరో ఎకరం భూమిని ఇస్తాము అన్నాడు అధికారి. ఈ ప్రభుత్వ ఆజ్ఞాపత్రం కార్యాలయంలో ఉంది. ఈ విధంగా స్వామి యొక్క లోకోత్తరామృతవాణి సత్యమైంది. తరువాత హరిపాటిల్ బంకట్లాల్ మఠ నిర్మాణానికి చందాలు వసూలు చేయటానికి బయలుదేరారు. ప్రజలను ప్రార్థించారు. ద్రవ్యనిధి కొద్ది సమయంలోనే ప్రోగయింది, పని ప్రారంభమైంది. దీని తర్వాతి వృత్తాంతం ముందు అధ్యాయంలో వర్ణించబడుతుంది. సత్పురుషుల కోరికలను భగవంతుడే స్వయంగా తీరుస్తాడు. డోంగర్గావ్ నివాసి విరూట్ పాటిల్, వాడేగావ్ నివాసి లక్ష్మణ్ పాటిల్, షేవ్గావ్ నివాసి జగు ఆదా మొదలైన వారు చందాలిచ్చి ఇచ్చిన వారిలో ప్రముఖులు. శ్రీ దాసగణు విరచితమైన శ్రీ గజానన విజయం అనే ఈ గ్రంథము ఆత్మకళ్యాణ సాధనకై సావధాన చిత్తులై విందురుగాక. శుభం భవత్తు. శ్రీ హరిహరార్పణమస్తు. ఇది 12వ అధ్యాయం సంపూర్ణం. జై సాయి మాస్టర్.